ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తే ఎలా కనిపిస్తుందంటే హత్యలు అత్యాచారాలు అరాచకాలు విధ్వంసాలు వీటి మధ్యలో శవాల మధ్యలో శవాలతో రాజకీయం చేసేటట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చెప్పాలంటే ఒక ముక్కలో చెప్పాలి. ఇన్ని 18 నెలల కాలమైంది. ఈ నెల ఈ 18 నెలల కాలంలో ఏ ఒక్క రోజైనా మహిళల మీద అత్యాచారాలు జరగకుండా ఉన్న ఒక న్యూస్ కానీ మహిళల హత్య కావింపబడకుండా ఉన్న ఒక న్యూస్ కానీ విందామంటే ఈ 18 నెలల కాలంలో కూడా ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా వీళ్ళ విధ్వంసాలు కానీ అరాచకాలు కానీ హత్యలు కానీ అత్యాచారాలు కానీ ఇన్ని జరుగుతున్నా కూడా నోరు మెదపని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్పుకోవాలి. నిన్నగాక మొన్న మనం పులివెందులు వెళ్ళొచ్చాం. మేము పులివెందుల్లో గత 8వ తారీఖున ఒక ఆడకూతుర్ని దళిత మహిళని అతి కిరాతకంగా చంపిన తర్వాత అది ఇంకా మర్చిపోలేదు రాయలసీమ బిడ్డలు. ఇంకా మళ్ళా ఈ రోజు మళ్ళా అనంతపురం జిల్లాలో ధర్మవరం మండలానికి చెందిన స్నేహలత అనే ఒక అమ్మాయి బ్యాంక్ ఎంప్లాయీ కాంట్రాక్ట్ బేస్ లో బ్యాంక్ లో పనిచేస్తున్న అమ్మాయి విధి నిర్వహణలో భాగంగా ఆ అమ్మాయి ఆ బ్యాంక్ కి వెళ్తున్నప్పుడు దారి కాచి దుండగులు అంటే ఒక వాళ్ళ స్నేహితులతో కలిసి ఆ అమ్మాయిని అతి కిరాతకంగా చంపి ఆ అమ్మాయిని కాల్ చేయడానికి కూడా ప్రయత్నం చేశారంటే ఆ అమ్మాయి కూడా బిలాంగ్స్ టు దళితురాలు. అటువంటి కిరాతకుల్ని కూడా ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే ఎందుకు ముఖ్యమంత్రి స్పందించట్లేదు? ఈరోజు ఆ స్నేహలత అమ్మ ఎంతో కష్టపడి చదువుకొని ఒక బ్యాంక్ ఎంప్లాయీ వరకు వెళ్ళి 22 సంవత్సరాల అమ్మాయి ఎన్నో ఆశలతో బతుకు వెలదీస్తా ఉంటే ఈరోజు ఎందుకు పనికిరాని ఒక విధవ ఒక కామంతో కొట్టుమిటాడుతున్న ఒక విధవ బయటకు వచ్చి ఆ అమ్మాయిని అతి కిరాతకంగా స్నేహితులతో కలిసి చంపేస్తే చట్టం ఏం చేస్తుంది అని అడుగుతుంది. అంటే ఈ అమ్మాయి ఒకరితే కాదండి, ఈరోజు ఈ అమ్మాయిని మనం కోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు ఆడబిడ్డల్ని కాల్చడం అన్నా ఆడబిడ్డలు గొంతు కోయటం అన్నా వీళ్ళకి పశువుల్ని ఎంత ఈజీగా కోస్తామో కాలుస్తామో అంత ఈజీగా ఆడబిడ్డల్ని పీకలు కోయటం కానీ ఆడబిడ్డల్ని పెట్రోల్ వేసి తగలబెట్టడం కానీ ఆడబిడ్డల్ని చంపడం కానీ ఎంత ఈజీ అయిపోయిందండి ఈ గవర్నమెంట్ లో నాకు అర్థం కావట్లే. ఎందుకు ఇంత బరి దిగింపు వస్తుందో నాకు మన జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. ఎంతమంది ఆడబిడ్డల తాలూకా తల్లిదండ్రుల తాలూకా గర్భశోకాన్ని ఈరోజు ఇతను ఇతను గర్భశోకాన్ని చూస్తాడైనా? ఎంతమంది ఆడబిడ్డల తాలూకా కన్నీటిని ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు? ఒకసారి అర్థమవుతుందా ఆయనకి ఏమైనా? ఎంతమంది ఒక్కటి మాత్రం క్లియర్ గా చెప్తున్నా, ఈ ఆడబిడ్డల శోకం ఏదైతే ఉందో అది శాపంగా మారక ముందే జగన్మోహన్ రెడ్డి స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు రోజు చూసిన అత్యాచారాలు, రోజు చూసిన అరాచకాలు, ఈ విధ్వంస పాలనకి మధ్యలో మనం ఇలాంటి పరిపాలన సరిగ్గా సాగిస్తూ ఉంటే కొంతమంది వీళ్ళు అంటారు ఇతను ఒక సైకో ముఖ్యమంత్రి, ఈ వెనకాతల భజన బృందానికి ఒక రౌడీ మంత్రులు, వాళ్ళకి 151 మంది మంత్రులు ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కలిపి భజన చేస్తూ ఇతను వీరుడు ధీరుడు సూర్యుడు అంటా ఉంటే నేను ఒక్కటే అడుగుతున్నా, ఈ 151 మంది కానీ వీళ్ళెవ్వరు వీళ్ళ ఇంట్లో ఎవరైనా ఆడపిల్లకి ఇలా జరిగితే ఇలాగే స్పందిస్తారా? ఇలాగే నోర్లు మూసుకుని ఇంట్లో కూర్చుంటారా? ఓకే, ఇందుకు దళితుల మీద మహిళల మీద మీకు ఇంత అక్కసు అని అడుగుతున్నా. దళితుల శవాల మధ్యలో మీరు రాజకీయాలు చేస్తున్నారు, మహిళల మాన ప్రాణాలతో మీరు రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో కూడా ముఖ్యమంత్రి అన్న వ్యక్తి బయటకు స్పందించకుండా ఎక్కడో జరిగిన తెలంగాణలో పక్క రాష్ట్రంలో దిశ ఒక సంఘటన జరిగితే చాలా స్పీడ్ గా స్పందించిన జగన్మోహన్ రెడ్డి మరి తన రాష్ట్రంలోనే ఎంతో మంది రోజుకొకరు ఇలా చనిపోతా ఉంటే చంపేస్తా ఉంటే ఎందుకు స్పందించట్లేదు? ఆడబిడ్డలకి నేను అన్నగా ఉంటానని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రోజు మళ్ళా మాట్లాడితే దిశా చట్టాన్ని తీసుకొచ్చేసానని చెప్పి ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి ఆ దిశా చట్టం ఈరోజు ఏమైంది? కనీసం దిశా చట్టం పెట్టిన తర్వాత జనాలకి భయం కలగాలి. ఆ భయం పక్కకి పోగా ఈరోజు మీరు చేస్తున్న అరాచకాలకి కేరా ఫెడరస్ లాగా ఈరోజు అక్కడ ఉన్న కామాంధులందరూ రెడీ అయ్యారు. అంటే యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా మీరు చేస్తున్న అరాచకాలు మీరు చేస్తున్న విధ్వంసాలకు తోడయ్యి ఈరోజు కింద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఆడవాళ్ళ మీద ఇన్ని అత్యాచారాలు ఇన్ని అఘాయిత్యాలు చేస్తూ ఉంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఊరుకుంటున్నాడు? ఎంతమంది ఆడపిల్లల గర్భశోకం ఈరోజు తల్లిదండ్రుల తాలూకా గర్భశోకం ఈరోజు అతను కనిపించట్లేదు? ఇంతమంది ఆడపిల్లల తాలూకా శోకం అతను తగలకుండా మానుతుందా? ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటానండి, చరిత్రలో కానీ గత ప్రభుత్వాల్లో కానీ ఇంతమంది ఆడపిల్లల తాలూకా మాన ప్రాణాలు కోల్పోయిన రాష్ట్రం ఏదీ లేదు. ఫస్ట్ టైం మన రాష్ట్రంలోనే ఇంతమంది మానప్రాణ ఇంతమంది ఆడపిల్లల తాలూకా మాన ప్రాణాలు కోల్పోవటం నిజంగా ఎంత సిగ్గుచేటండి. నేను చాలా అద్భుతంగా పరిపాలన చేసేస్తాను, ఒక్క ఛాన్స్ ఇవ్వమని చెప్పి రోడ్డు ఎక్కేవే
మరి ఈరోజు ఆడపిల్లలందరికి దగ్గర తీసుకుని ముద్దులు పెట్టావే, నేను అన్నగా ఉన్నానని చెప్పావే, మరి ఈరోజు ఆ ఆప్యాయత ఆ తాలూకా బాండింగ్ ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి నీకు? ఈరోజు ఎందుకు ఇంతమంది ఆడపిల్లల తాలూకా ఉసురు పోసుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం చెప్తున్నానండి, కామాంధులు కూడా తరతమ భేదాలు లేకుండా, కనీసం ఒక తల్లి చెల్లి అలాంటి తరతమ భేదాలు లేకుండా వాళ్ళు ఎవరైనా సరే అతి కిరాతకంగా చంపే పరిస్థితి వస్తాం. నేను మాత్రం ఒకటి చెప్తున్నా, ఓటు వేసిన పాపానికి, ఓటు వేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన పాపానికి ఆ కుటుంబాల తాలూకా ఆడపిల్లల్ని వాళ్ళు బలి చేసుకోవాలా? ఆ ఆడపిల్లల తాలూకా మాన ప్రాణాలతో మీరు ఆడుకోవాలా? ఎందుకు ఇంతవరకు న్యాయం చేయడానికి కూడా ముందుకు రావట్లేదు? ఏమైనంటే మన హోమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దిశ చట్టము ద్వారా 22 ఇద్దరికి ఉరిశిక్ష విధించిందట ఆవిడ, 20 మందికి యావజ్జవ కారాగారం శిక్ష విధించారట. మరి ఈవిడే విధించిందో కోర్టే విధించిందో నాకైతే తెలియట్లేదు, కానీ దిశ చట్టమే చట్టమే లేని దిశ చట్టము ద్వారా ఇద్దరికి ఉరిశిక్ష, 20 మందికి యావజ్జవ కారాగార శిక్ష. మరి ఎవరికి ఇచ్చారో? ఆవిడ ఏదైనా ఒక లెటర్, ఏదైనా ఓపెన్ లెటర్ ఇవ్వగలరా ఆవిడ? ఆ పేర్లు చెప్పమనండి, ఎవరెవరు ఉరిశిక్ష విధించారో, లేకపోతే ఎవరు 20 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారో దిశ చట్టం ప్రకారంగా ఒకసారి ఓపెన్ గా నేను అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, వాళ్ళ పేర్లు ఒకసారి బయటకి ఇవ్వనండి. అంటే ఎందుకు ఇలాంటి కళ్ళబుల్లి మాటలు మాట్లాడతారు? ఎందుకు ప్రజలు తప్పుదోవ పట్టిస్తారు? ప్రజలు తప్పుదోవ పట్టిస్తే మీకు వచ్చేదేంటి? మీ ఇంట్లో ఆడపిల్లలకి జరిగితే ఇలాగే స్పందిస్తారా హోమ్ మినిస్టర్ గారు? మహిళా కమిషన్ చైర్మన్ నోరిప్పదు, ఆవిడ ఏదైనా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు సవరాజకీయాలు చేస్తున్నారంటారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు సవరాజకీయాలు కాదు, మీరు శవాలతో రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్, అది ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. వాసిరెడ్డి పద్మ గారు కూడా, ఇంతమంది ఆడకూతుర్లు అన్యాయం అయిపోతా ఉంటే ఇంట్లో కూర్చొని మీ పదవులకు అనుభవిస్తారా? ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చి చూడండి, ఎంతమంది ఆడపిల్లల తాలూకా మాన ప్రాణాలు పోతున్నాయో, ఎంతమంది ఆడపిల్లల తల్లిదండ్రులు గర్భశోకంతో వేధిస్తున్నారు, వేధింపబడుతున్నారు, వాళ్ళు నిజంగా రోధిస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేక ఇంట్లో పిల్ల కోల్పోయి బయట మాటలు పడలేక వాళ్ళు ఇంట్లోనే కూర్చొని వాళ్ళు ఏడుస్తుంటే ఆ ఏడుపు మీకు తగలట్లేదు అనుకుంటున్నారా? ఒక్కటి మాత్రం చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి, ఎక్కడో ఒక్కడే దీనికి ఫుల్ స్టాప్ పడాల్సిందే, ఎక్కడో ఒకటి ఫుల్ స్టాప్ పడాలి. కాదు, కూడదు, మా గవర్నమెంట్ ఉన్నంత వరకు కూడా మేము ఇలాంటి అరాచక పాలనే సృష్టిస్తాము, ఇలా మహిళల తాలూకా మాన ప్రాణాలతోనే ఆడుకుంటాము, ఇవి ఎట్టి పరిస్థితుల్లోనే ఆగవు అని మీరు ఏదైనా అనుకుంటే గనక ప్రభుత్వం కూలిపోయే రోజు గురించి ఈ రోజు నుంచే మేము ఉద్యమిస్తాం. కబర్దార్, ఇది చాలా క్లియర్ గా చెప్తున్నా, నీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, నీకు ఒక తల్లి చెల్లి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ రోజు వరకు నేను ఏ రోజు కూడా పర్సనల్ ఇష్యూస్ లో నేను మాట్లాడలే, కానీ ఒక ఆడపిల్ల తండ్రిగా, ఒక చెల్లికి అన్నగా, ఒక తల్లి కొడుకుగా స్పందించు. లేదు, నా గవర్నమెంట్ ఉన్నంత వరకు ఇలాగే జరుగుతుందంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నీ గవర్నమెంట్ పడిపోయేటంత వరకు, నీ గవర్నమెంట్ కూలదోసేటంత వరకు ఈ రోజు నుంచే మా తాలూకా ఉద్యమం అనేది కొనసాగిస్తాం. జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, యువర్ కౌంట్ డౌన్ స్టార్టెడ్స్. మహిళలు మహిళల ప్రాణాలు, మహిళల మానాలతో నువ్వు ఆడుకుంటున్నావు, వాళ్ళు ఉసురు తగిలిందంటే రాజ్యాలే పోయినాయా నువ్వెంత? ఆ సిచ్యువేషన్ తెచ్చుకోకుండా ఉండాలంటే ఇప్పటికైనా స్పందించు, నీ యంత్రాంగాన్ని స్పందింపచే, ఎంత తప్పించు, ప్రగల్భాలొద్దు. మాకు గన్నలు జగన్లు ఇవి కాదు మాకు కావలసినవి. బయటకు వెళ్ళినా ఇంట్లో ఉన్న ఆడపిల్ల ప్రశాంతంగా ఉండాలి, ఆడపిల్ల రక్షణగా ఉండాలి. దానికి మీరు ఏం చేస్తున్నారో బయటకు వచ్చి చెప్పకపోతే మా ఉద్యమాన్ని మళ్ళీ మేము బలపరుస్తాం. కంపల్సరీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ఆడపిల్లలతో పెట్టుకున్నారు, కంపల్సరీగా మీరు గనక వీటి చర్యలు కనుక ఎటువంటి చర్యలు తీసుకోకపోతే, మాన ప్రాణాలు రక్షించే ప్రయత్నం చేయకపోతే, మా తెలుగుదేశం పార్టీ తరఫున, తెలుగు మహిళల తరఫున మీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాం.